విశాఖ జిల్లా ముంచంగి పుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపడ గ్రామంలో రాధాకృష్ణుల వారి హోలీ జాతర మహోత్సవాలు ఈ నెల 27-28వ తేదీల్లో 2 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. 1999 నుంచి నేటి వరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలతో పాటు జూన్ జూలై మాసంలో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు గిరిజన ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి హోలీ వేడుకలలో పాల్గొంటున్నప్పటికీ ఇక్కడ కనీస సదుపాయాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు త్రాగునీరు, కమ్యూనిటీ హాల్, టాయిలెట్స్ మరియు ఇక్కడ అర్చకులకు దీపధూప నైవేద్యం, గౌరవ వేతనం, టీటీడీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సాయం అందడం లేదని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అర్చకులు తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు గ్రామ పెద్దలు, భక్తులు, మండల ప్రజల సహకారంతో జరుపుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుడి అభివృద్ధికి సహకరించాలని, స్థానిక ఎమ్మెల్యే పర్యటించి తమ గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. మాకు పూరి జగన్నాథ స్వామి రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఏటా రథయాత్ర కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తుంటాం. మండలంలో ఎక్కడా లేదు మా రథయాత్ర అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. తదనంతరం మార్చిలో వచ్చే హోలీ పండుగ కూడా మా కొండపడ గ్రామంలో ఏర్పాటు చేస్తుంటాం. నిత్యం భక్తులతో మా గుడిని ఎల్లవేళల భక్తులు కొలుచుకుంటుంటారు. కానీ మా అర్చకులకి ఎటువంటి జీతభత్యాలు కానీ, గౌరవవేతనాలు కానీ, టీటీడీ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి సహకారం లేదు. అలాగే మా గ్రామస్తుల సహకారంతో, మా గ్రామ పంచాయతీ సహకారంతో, ఈ ముంచెంపుడు మండల ప్రజల సహకారంతో, భక్తులతో, పెద్దలతో ఈ పండుగ అనేది నిర్వహిస్తుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా హోలీ పండుగ రోజున చేస్తుంటాం. మరుసటి రోజు ఉదయాన్న అందరు కూడా దింస ప్రోగ్రాలతోని, డ్యాన్సులతోని, నృత్యాలతోని రాధాకృష్ణుల యొక్క ఉత్సవాలని, ఊరేగింపుల్ని కొనసాగిస్తుంటాం. కానీ ప్రభుత్వం నుండి మాకు మరింత చేయూతనిస్తే మా కొండపడ గ్రామము, మా గుడిని మరింత డెవలప్ చేసి అర్చకులకి కనీసం గౌరవేతనం నెలకు అందిస్తే బాగుంటుందని మా గ్రామస్తుల తరఫున, మా గ్రామ పెద్దల తరఫున మేమందరూ కూడా మనవి చేసి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తక్షణమే నా పేరు సూర్నాన్ మఠం సూర్నాన్న పడలు, ఏనుగుర పంచాయతీ కొండపడ గ్రామంకి మేము దగ్గరలో ఉంటాం. ఏంటంటే ఈ ప్రతి ఏటా ఈ హోలీ పండుగ అన్నది జరుగుతుంది కాబట్టి భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మంచినీటి సౌకర్యం అనేది అసలు లేదండి. దాని తర్వాత ఏంటంటే కార్యక్రమాలన్నీ జరుగుతుంది కావున ఇక్కడ ఒక స్టేజీ కూడా మాకు అవసరమే. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ లేకపోతే టీటీడీ నుండి కానీ ఎటువంటి స్పందన అన్నది రాలేదు. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ కూడా జరిగింది, ఇవ్వడమైంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అన్నది రాలేదు. కాబట్టి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా పర్యటించి మా యొక్క